రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,75,000 కోట్ల రూపాయలతో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన రేవంత్ ప్రభుత్వం ఇవాళ పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రభుత్వ ప్రాధాన్యాలకు 2024-25 బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకం అమల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి వాటిని బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటిపారుదల, మహిళల సంక్షేమానికి బడ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారనేది కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గత 10 ఏళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 90.5% వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ 2.75 లక్షల కోట్ల రూపాయల మేర ఉండే అవకాశం ఉంది. బడ్జెట్పై అధ్యయనం కోసం సభ్యులకు ఒకరోజు సమయం ఇవ్వనున్నారు. ఈ నెల 27న బడ్జెట్పై చర్చ ప్రారంభమవుతుంది. 2 ఆగస్టు వరకు సమావేశాలు నిర్వహించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతోంది.